చిన్నయ్య గారు, చందర్ గారు, వెంకటరమణ గారు నలుగురు, ఐదుగురు కూడా ప్రధానంగా వారు లేవనెత్తిన అంశం, మరి అనుమానం వ్యక్తం చేసిన అంశం ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించి. ఇప్పుడు 6 నెలలుగా బోర్డు సమావేశాలు జరగలేదు కాబట్టి వాళ్ళ పీరియడ్ నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి అనుమానం ఉంది కార్మికులలో, అనేది ప్రధానమైన అంశం. ఎవరికి కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రాదు. ఆ రోజు వాళ్ళు ఏ రోజుకైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న రోజు, అదే రోజును ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అది కార్మికులకు చెప్పండి స్పష్టంగా, మీరు శాసనసభ ద్వారా కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఏ రోజైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో అదే రోజు నుంచి కన్సిడర్ చేస్తాం కాబట్టి ఎవరు కూడా నష్టపోయే అవకాశం లేదు అధ్యక్ష. రెండవది, 35 సంవత్సరాల వయసుకు సంబంధించి కూడా ఇప్పుడు దాటిపోతుంది కదా వాళ్ళకి, పిల్లలకి ఏమని అంటున్నారు, అది కూడా దాటిపోదు. ఆ రోజుకి వాళ్ళు 35 సంవత్సరాలు ఉంటే చాలు, దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదనే విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ మెడికల్ బోర్డు పెట్టకపోవడానికి కారణాలు మనందరికీ కూడా తెలుసు, కోవిడ్ ఇబ్బందులు. ఆ తర్వాత ప్రధానంగా అక్కడ రావాల్సిన ఎక్స్పర్ట్స్ అంతా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఎక్కువ ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ నుంచే తీసుకోవడం జరుగుతుంది సీనియర్స్ను. వాళ్ళు లాక్డౌన్ ద్వారా అక్కడ పోవడం ఇబ్బందిని కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ కోవిడ్ పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి కదిలే అవకాశమే లేదు కాబట్టి అది కూడా కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి ఆలస్యమైంది తప్ప అంతమించి వేరే ఏ కారణం కూడా లేదు. తప్పకుండా త్వరలోనే పరిస్థితులు చక్కబడగానే సాధ్యమైనంత తొందరగా మెడికల్ బోర్డును నిర్వహించి వారికి అందరికి కూడా అర్హులైన అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అడిగారు. ఇది ఈ ప్రశ్నకి వాళ్ళ సంబంధం లేదు. సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే దాదాపు 2-3 గంటల సమయం పడుద్ది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టి వారికి ప్రతి ఇంచు ఇంచు తెలుసు కాబట్టి, సింగరేణికి సంబంధించి, కార్మికులకు సంబంధించి ప్రతి క్షణం ముఖ్యమంత్రి గారి స్వయంగా పర్యవేక్షణ చేస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ కార్మికులు కోరిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష, మనం గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మరి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మరి అధ్యక్షుల వారేమో బిల్స్ ఉన్నాయి, ప్రజలకే సమాధానంగా మనం చెప్తున్నారు కాబట్టి మీరు మరొక ప్రశ్న ద్వారా కానీ ఇంకేదైనా సందర్భంలో తీసుకుంటే తప్పకుండా సింగరేణిలో 2014 తర్వాత జరిగిన అభివృద్ధి, సింగరేణి కంపెనీని ఏ రకంగా అభివృద్ధి చేయగలిగినాం, ఎంప్లాయీస్కు సంబంధించి సంక్షేమ పథకాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం, ఇంత గొప్పగా సింగరేణి వల్ల భారతదేశంలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైన సంస్థగా మన ప్రభుత్వం తీర్చిదిద్దగలిగిందో గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత్వంలో, అన్ని విషయాలను కూడా మరొక సందర్భంలో చర్చించుకుందామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు.